రాజుని చెప్పింది రాజుని చెప్పింది ఎవడు మామే చేస్తుంది ఎవడు ఎవడురా ఎవడు మామే చేస్తుంది ఎవడు ఎవడురా పనులు లేకుండా చేస్తా మీకు పనులు లేకుండా చేస్తా మీకు అసలు నీ బతికేంద్రా నీ సన్నాసి బతుకు పాడు కాదు అసలు నీ బతికేంద్రా నీ సన్నాసి బతుకు పాడు కాదు దున్నిచ్చి వచ్చి మమ్మల్ని ఏరమంటా ఉంటారా యాదవ దున్నిచ్చి వచ్చి మమ్మల్ని ఏరమంటా ఉంటారా యాదవ పంచాయతీలో మామూలుగా సమాధులు ఉన్నాయి కదా దుండిచ్చారు మొత్తం ఆ పురులన్నీ ఏరితే 70,000 కాంట్రాక్ట్ పురులు చచ్చిపోయిన తలపూరులా మనిషి అయ్యే పురులు అంటే మేము తలపూరు లేడే వీళ్ళకి పెట్టినట్టరా ఎప్పుడు కొడత మేము తలపూరు లేడే వీళ్ళకి పెట్టినట్టరా ఎప్పుడు కొడత పాడు కాదు అసలు నీ బతికేంద్రా నీ సన్నాసి బతుకు పాడు కాదు అసలు నీ బతికేంద్రా నీ సన్నాసి బతుకు పాడు కానీ పంచాయతీలో వచ్చిన పనులన్నీ చేయొద్దా లైట్లు పోతే లైట్లు పోతే లైట్లు బోట్లు వేసుకుంటారా ఇదే ఉద్యోగం మరి ఇప్పుడు సమాజంలో నీకు ఇచ్చిన ఉద్యోగం ఎవడు పుర్రులేంది ఇయ్యేంది పావులేంది ఈ బట్టే ఏమైంది ఇప్పుడు పొలంలో కలుపులు ఏరతలా ఆటకు పుర్రులు ఏరదాం చెప్తాగురా ఎముకలు పురులు తలకాయలు ఉండవా పట్టం వేసి పక్కన వేద్దాం దున్నిచ్చి వచ్చి మమ్మల్ని ఏరమంటా ఉంటారా యాదవ దున్నిచ్చి వచ్చి మమ్మల్ని ఏరమంటా ఉంటారా యాదవ పొలంలో పని చేసుకుని కలుపు ఏరుకొని కలుపు కోలు తీసి పడి తీసుకుంటా పూర్లు ఏడతానికి సమాధిలో దున్నించుకుని ఏడతానికి మాకు అవసరం మేము అడిగామంటారు నేను అసలు నీదే ఊర్రా అసలు ఏ ఊరు అసలు నువ్వు వెతుకొస్తున్నావు మా దగ్గరికి చెప్పేది నువ్వు చెప్పేది ఏడబడతావు నేర్కో నువ్వు బోడుకోరా నువ్వు బోడుకో సార్ నువ్వేం కాదయ్యా మేము మేము ఏరం మా సంబంధం లేదు నీకు సంబంధం లేదా సంబంధం లేదు మాకు అసలు సంబంధం లేదు పంచాయతీలో మీకు ఓటు లేదా బియ్యం తీసుకోవట్లేదా జోలు ఒకటి కట్టుకో యాదవ జోలు ఒకటి కట్టుకో ఏరుకుంటా వీళ్ళు సమాధుల్లో యాదవ ఏరుకుంటా వీళ్ళు సమాధుల్లో యాదవ కార్యదర్శి తీసుకురామా కార్యదర్శి లేదు చక్రటి లేదు గిక్కరేట్ లేదు ఎవరు మర్యాద నువ్వు చెప్పేది దున్నిచ్చాము దున్నిచ్చా మాకే సంబంధం రా అరే యాదవ ఎందుకు తండ్రులు తింటా పోరా అసలు అసలు నీదే ఏ ఊరు నీది ఏ ఊరు మీ పక్క ఊరే నీకు టైం దగ్గర పట్టావా నువ్వు చెప్పేది యాదవ పంచాయతీ నాది మీ పంచాయతీ నాది కూడా యాదవ యాదవ వేషాలు వేసుకొస్తావురా ఏ ఊర్రా పడతావు మా కాడకు రావద్దంటే వస్తావేంద్రా టైం దగ్గర పడ్డదరా నీకు టైం దగ్గర పెట్టి మా దగ్గర పోతాకు బాధ్యత ఉంది ఊర్ని రమ్మన్నావా 20,000 రూపాయలు ఎవరు కావాలి 20,000 మేము అడిగామంటారు నిన్ను ఎవరు కావాలి 20,000 మేము అడిగామంటారు నిన్ను తీసుకో చెప్పేదంటావాలో 30 పూర్లో ఉన్నాయి అంతే మాకు అవసరం లేదురా పోరా చిన్న చిన్న ఎముకలు కొట్టించుకోకుండా మీకు బియ్యం గియ్యం లేకుండా పంచాయతీ లేకుండా ఎవరికి బియ్యం లేకుండా ఇంటికి పనులు లేకుండా చేస్తా మీకు పనులు లేకుండా చేస్తా మీకు కొరుకుతాడు కొరకే ఇంద్ర నువ్వు వచ్చి పొద్దాక మా దగ్గరకు పూర్లు ఎవరు నువ్వు అంతేవా కొరికి పడతా గురికి మర్యాద కాదు మా దగ్గర ఎప్పుడు
మరి ఎవరు ఆడతారు, ఎవరు ఆడతారు అంటారు పంచాయతీ మీకు పని ఉంది. ఎవడురా పంచాయతీ నీకు ఎవడురా, సెక్రటరీ నువ్వు ఎవడురా రాసుకెళ్ళి దున్నిచ్చాం రా, వర్షం నానిపోతాయి నాతో నాని రా మాయమరా కుక్కలు పట్టేవాళ్ళు యాదవా ఎడుకున్నట్టు పంది కుక్క మొహం నాయల నీ జన్మ పంది కుక్క ఉన్నట్టు కదా ఊర్లోకి వెళ్తే దీని మీద ఎవడురా అసలు ఎవడు ఎవడు మామే చేస్తుంది ఎవడు ఎవడురా ఎవడు మామే చేస్తుంది ఎవడు ఎవడురా కాదు నేను పని తాగా వచ్చా నీకు 20 ఏళ్ళు దొంగలా కాకపోతే ఉంటా నీకు నీకు ఎట్లా ఉంటాను చెప్పేది పంచాయతీలో ఒకటి చంపేస్తా మర్యాద కూడా సరే పొద్దున పోలీస్ స్టేషన్ కేసు పెడతాను పనులు చేపిస్తారు పంచాయతీలో మీరా పనులు 20 పంచాయతీలో చేరి మళ్ళీ ఏడకొచ్చి మా మీద రూపాయలు మర్యాద చదువుతున్నా వచ్చి సంతకం పెడుతుపా, నేను కాదు వచ్చి సంతకం పెట్టా రావా సార్ నువ్వు సార్ ఆగు 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 పెద్ద మాట ఆయన డబ్బాలతో కూడా తీసుకెందుకు పోతున్నాడు ఆడు చెప్పొచ్చి చెప్పేది నీ చెప్పేది ఎవరు దొంగ రాదు దగ్గర ఉండి కొట్టిస్తాను వా దగ్గర 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 రాదు దంగి పిల్ల కొట్టేవాళ్ళు లాగా నువ్వు పది కుక్క ఊరు ఊరు నీకు ఇరవై ఊరకి తిని తిరుగుతాం కదా యాదవ గొడ్డు కాయ పంజేరు తెలిసింది గొడ్డు కాదు నువ్వు మాట చెప్పరా కార్య చేసుకోవాలయ్యా మేము ఊర్లు ఎరవని చెప్పు రావాలా అడిగిరి నీకు రావాలి మర్యాద రావా రావా ఆ మాట ఆడు చదువుతుప్పా ఎవరికి ఆగి నుంచి చెప్పింది ఎవరికి ఆగి నుంచి చెప్పింది పంచాయతీలో చూద్దుపా ఎవరికెళ్తాను పంచాయతీలు రాకుండా రావరా ఊర్లు దున్నిచ్చి పెట్టారు చంపేస్తా మా దగ్గరికి వచ్చి ఉంటే తలకా లేరు పురి లేరు ఇరవై ఏళ్ళు ఎవడు కావాలి ఇరవై ఏళ్ళు ఎవడు కావాలి నువ్వు ఎడుకు ఎంత చెప్పు మీరు రావరా ఎంత చెప్పు ఎంత చెప్పు రావరా మమ్మల్ని ముందు పడైపోతారా మేమేమొస్తానని చెప్పావు నీకు నీకు వస్తానని చెప్పాడు అంబిడి కొడు తాళ్ళు వస్తా అంబిడి కొడు మా దగ్గర ఎప్పుడు పేడ కళ్ళు ఎత్తలే నువ్వు పేడలో పని చేయలేదు పొలాల్లో పేడలు జమ్మలే నువ్వు జమ్ముతాం ప్రాంతకండి చేరాలను కొడుతు పుర్రా జమ్ముతాం ప్రాంతకండి చేరాలను కొడుతు పుర్రా అవసరం లేదురా మీ ఎందుకు పురులు తీయాలి పురులు తీసుకో వెళ్ళే అరే పట్టమే అవసరం లేదురా పట్టం నీకు పురులు ఏమేర్తావు బంగారు ఏర్తావా అసలు నీకేమో మాతా అసలు నువ్వు ఎవడేది పంచాయతీలో పనిచేస్తాడు ఈయన ఈయన చేస్తుంది
కొడతాను దగ్గర చూస్తాను. నాలుగు పుర్రలు దీని మీద వేయలేవు నువ్వు. ఇద్దరు చెప్పలేదు పుర్లేరు అయ్యారు. అవునయ్యా దోమలు కొడితే బ్లీచింగ్ ఇదే మాట నేను చెప్పొచ్చప్పుడు అడుగు. నువ్వా రేపు వెళ్ళు, నువ్వు అయిపోయావు ఇక వెళ్ళు. పద్దరు పోయింది మా ఇళ్ళ సందులు సరే అన్ను కొట్టు.